హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి కోరుకోవడానికి నేను ఇక్కడ వచ్చేసానమాట. సో ఇది వినాయక చవితి రోజు స్పెషల్ వ్లాగ్ అండి. బట్ నేను చాలా లేట్ అయింది, సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానమాట. సో ఏమనుకోకండి, ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకండి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో అనేది. సో తర్వాత నేను ఇక్కడ అనేది ఈ టెంపుల్ చూస్తున్నారు కదండి మీరు, సో ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో శనివారం రోజు మనకి వినాయక చవితి అనేది వచ్చింది కాబట్టి, సో ఆ వినాయక చవితి రోజు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ మేము వినాయక చవితి అనేది చేసుకోకూడదు, బట్ అందుకు ఆ కారణంగా మేము టెంపుల్కి వెళ్ళైనా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఖమ్మంలోని ఖానాపురం హవేలీ దగ్గర ఉంటుందండి సో ఈ టెంపుల్ అనేది. సో ఖానాపురం హవేలీకి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మీరు చూడండి, బయట ఆర్చ్ అనేది కనిపిస్తుంది. సో ఆర్చ్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళామంటే మనకి టెంపుల్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్వయంభూతుడై మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది ఇస్తారండి. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, సో ఇక్కడే వెలిసారనమాట, ఒక గుట్టకి వెలిసారనమాట. సో చాలా బాగుంటుంది టెంపుల్, అందుకే నేను మీకు ఈ టెంపుల్ని కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది మేము సెకండ్ టైం అన్నమాట రావడము. సో చాలా విశాలంగా ఉంటుంది, మనసుకి ప్రశాంతతగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖమ్మంలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఖమ్మంలో ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఇక్కడ దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ ఏదైనా మొక్కుకొని కూడా మనం ఏదైనా ముడుపు కట్టుకున్నా లేకపోతే ఏదైనా మొక్కుకున్నా కానీ మనకి ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇక్కడ. సో పూజారి గారు మాకు చెప్పారనమాట. సో మేమేంటంటే మామూలుగా దర్శనం చేసుకుందామని వెళ్ళాము, దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాము. బట్ పూజారి గారు ఏమన్నారంటే ఇక్కడ పూజ జరుగుతుంది, వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి పూజ జరుగుతుందమ్మా, సో పూజ అయిపోయిన తర్వాత వెళ్ళమన్నారు. సో మేము కూడా ఏం చేసామంటే ఇంకా బయట కూర్చున్నామండి. లోపల చాలామంది జనాభా ఉన్నారు, సో మన సేఫ్టీగా మనం ఉండాలి, సో అందుకని చెప్పేసి బయట కూర్చున్నాము. సో బయట కూర్చునేసేసి తర్వాత మేము ప్రదక్షిణాలు ఒక 5 ప్రదక్షిణాలు చేసేసి తర్వాత బయట కూర్చున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చిన్నపాటి ఒక గుట్ట టైప్లో ఉంది కదా, సో ఇదేనండి లోపలికి కూడా ఉంటుంది మనకి. దీంట్లోనే స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ప్రతిబింబం అనేది ఉంటుంది మనకి లోపల. సో మీకు నేను లోపల మొత్తం చూపించకపోయినా కొంచెమైనా నేను చూపించాను. సో ఇక్కడ ఏంటంటే పల్లకి సేవలు చేసినప్పుడు కానీ, ఉయ్యాల సేవలు చేసినప్పుడు కానీ, ఏకాంత సేవ చేసినప్పుడు కానీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అక్కడ బయట అనేటివి పెట్టేసున్నారు. సో నేను బయట మీకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను మీకు, చూసారు కదా. సో మనకి వెంకటేశ్వర స్వామిని చూస్తేనే మనకి ఆపద మొక్కుల వాడు అని అనిపిస్తుంది. సో మనకి ఆపదలన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. సో అది కూడా నేను కొంచెం తర్వాత షూట్ చేద్దామని చెప్పి నేను ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాను. సో ఇలా చూపిస్తున్నాను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక దగ్గర కళ్యాణ మండపం ఉండింది, బట్ అక్కడి నుంచి తీసి ఇటువైపు కట్టారు. ఎన్ని ఎకరాస్లో ఉందో మాకు తెలియదు కానీ చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడటానికి చిన్న టెంపుల్ లాగే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు, డెఫినెట్లీ విజిట్ చేసి మీరు కూడా ఏమైనా మొక్కుంటే, ఏదైనా ముడుపులు కట్టుకుంటే, సో డెఫినెట్లీ మీకు అది నెరవేరిన తర్వాత మళ్ళీ కూడా మీరు వచ్చి దర్శనం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ తాబేలు అవతారంలో ఉన్నారు కదా మనకి. సో అవతారంలోది మనకి ఇక్కడ ప్రతిబింబం అనేది అక్కడ పెట్టారండి. సో అది కూడా వెలసిందే. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళి హారతి ఇచ్చేసేసి ప్రసాద నైవేద్యాలు అనేటివి పెడుతున్నారు పూజారి గారు, అందుకని తలుపులు వేసేసారండి. సో అప్పుడు నేను ఆ తలుపుల్ని తీశాను. సో ఆ తలుపులు కూడా ఎంత బాగున్నాయో చూడండి, ఒక పక్క వెంకటేశ్వర స్వామి, ఒక పక్క లక్ష్మీదేవి, అట్లా చాలా బాగున్నాయన్నమాట. సో అందుకని చెప్పి నేను ఆ తలుపులను చూపించడం, ఆ ద్వారం చూపించడం అయితే జరిగింది. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా ఇలా షూట్ చేస్తూ ఉన్నామన్నమాట.
ఎదురుగ్గా మనకి గరుడు వాహనం అని అంటారు కాబట్టి. సో ఇక్కడ ఇలా ఉందండి, ఆ పసుపు కుంకుమలు ఏమీ వేయకూడదు అని అక్కడ రాసింది. సో అందుకని చెప్పేసి మేము దన్నం పెట్టేసుకొని మళ్ళీ లోపలికి వచ్చేసేసాము. సో ప్రాంగణం అయితే చాలా 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 బాగుంటుందండి. తర్వాత లోపల నేను మొత్తం తీయలేదు, జస్ట్ మనకి ఇక్కడ పెట్టుండే వినాయకుడి వరకు మాత్రమే నేను తీసానండి. సో నేను తీసేటప్పుడు సైడ్లో కూడా మనకి అమ్మవారు కనిపిస్తారు చూడండి, శ్రీదేవి భూదేవి అని అంటారు కదండి. సో ఇటు సైడు శ్రీదేవి అమ్మవారు ఉంటారన్నమాట, లోపలికి స్వామివారు కూడా ఉంటారు, చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అక్షంతలు తీసుకొని ఇలా వేస్తున్నాను, కుంకుమ తీసుకొని కొంచెం అలా వేసానన్నమాట. సో నేను మా వారు వెళ్ళి చాలాసేపు ఉండి మేము అలా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాం కానీ, బట్ అయితే మాకు 2.5 hours వరకు అక్కడే స్పెండ్ చేసాం. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. సో చూసారు కదా ఇక్కడేనండి, ముడుపులు అనేటివి బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదాలు తీర్థం అన్నీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. సో ఇక్కడ ముడుపులు అనేటివి కూడా కడతారనమాట. సో కొంచెం దూరంలో ఇక్కడ కూడా మనకి స్వామివారు వెలుసున్నారనమాట. ఇలాగే ఉంటుంది లోపల కూడా, ఇలాగే ఉంటుందండి. సో ఏడు కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో శేష పాన్పు పైన, సో అలాగే ఉందండి ఇక్కడ కూడా. సో చూపిస్తున్నాను, మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి టెంపుల్స్ అనేటివి కూడా నేను ఆల్ గ్యాదర్ చేసి మీకు పెట్టాలని నేను అనుకుంటున్నానండి. సో తర్వాత ఇక్కడ మనకి నాగరాజు విగ్రహాలు కూడా ఉన్నాయి. సో దాన్ని కూడా దర్శించేసుకొని కాసేపు కూర్చునేసేసి ఆ ప్రాంగణం మొత్తం చూసుకునేసేసి మేమైతే బయలుదేరేసాము ఇంటికి అనేది. సో మాకు వినాయక చవితి అనేది చాలా సింపుల్గా అలా గడిచిందండి. టెంపుల్కి తప్ప మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు. సో ఆ టెంపుల్కి వెళ్ళాము, కథ విన్నాము, మాకు కంకణం లాంటిది ఒకటి ఇచ్చారు, అది కట్టుకున్నాము, పూజారి గారు అక్షంతలు వేశారు. సో మాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది, అయ్యో మేము చేసుకోవడం లేదే అని అనిపించలేదు మాకు. సో అలా అయినా మాకు అనిపించింది అనమాట, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది మీకు మేము డెఫినెట్లీ అప్డేట్ అనేది ఇస్తానండి. సో ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చూడాలి అని అనుకుంటే మాత్రము చూస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.